మధుబాబు గారి జానపద సృష్టి కాళికాలయం 19వ భాగం. పల్లపు ప్రదేశంలో పాదం పడి బలదేవుడు అలా పడిపోయిన మరుక్షణం ఎదుట అగుపించిన ఒక దృశ్యం అతన్ని విపరీతమైనటువంటి దిగ్భ్రాంతికి గురిచేసింది. చింతల తోపులో మట్టివేదిక దగ్గర నుంచి ఆముఖుడి శిష్యుడు ప్రయోగించిన అగ్నిజ్వాలలు అంతకుముందు ఒక అరక్షణం వరకు అతను నిలవబడి ఉన్న ప్రదేశంలో నుంచి ముందుకు దూసుకుపోయి 15 బారల దూరంలో ఉన్న కదంబ వృక్షానికి తగిలాయి. పిడుగుపాటుకు గురైనట్లు మంటల బారిన పడిందా వృక్షం. ఆకలిగొన్న తాచుల్లా నిట్ట నిలువుగా ఆకాశంలోకి వీచిన ఆ మంటలతో సంధ్యాసమయం మాదిరి ఎర్రటి వెలుగులతో నిండిపోయిందా ప్రదేశం. పల్లపు ప్రదేశంలో పాదం పడి తను ముందుకు తూలి ఉండకపోయినట్లయితే ఆ కదంబ వృక్షానికి పట్టిన గతి తనకే పట్టి ఉండేదని అర్థమయ్యేసరికి దాహం వేస్తున్నట్లు ఎండుకుపోయింది బలదేవుడి గొంతు. అనుకోని విధంగా తనను నేల మీదకి నెట్టి ప్రాణాలు కాపాడిన తన అదృష్ట దేవతకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అతివేగంగా క్రింది నుంచి లేచాడతను. భగభగమంటున్న కదంబ వృక్షం ప్రక్క నుంచి నగర మధ్యభాగంలోకి ఎంతో వేగంగా పరుగుతీశాడు. చింతల తోపులో తమను అడ్డగించటానికి చూసిన స్వాములవారి శిష్యులు రాచవీధిలోకి వచ్చి తనను వెంటాడే ప్రయత్నాలు చేయకముందే దూరంగా వెళ్లిపోవాలని, యువరాజు మందిరంలో ఉండిపోయిన తన జతగాడిని చేరుకోవాలని అతని ఉద్దేశం. పాతికడుగులు కూడా దూరం పోకముందే అనుకోని విధంగా మారిపోయింది ఆ ఉద్దేశం. అందుకు చింతల తోపులో నుంచి ఈవలకు వస్తూ అతన్ని గమనించిన స్వాములవారి శిష్యులు కాదు కారణం. ఆముఖుడి శిష్యులు సామాన్యులు మాత్రం కాదు. తమ శత్రువు తమ కంటి ఎదుటి నుంచి ఆవలకు పారిపోయిన తర్వాత కూడా అతన్ని ఉద్దేశించి మంత్రప్రయోగాలు చేయగల అపారమైన శక్తి కలవారు. తాము ప్రయోగించిన అగ్నిజ్వాలలు నిరుపయోగమయ్యాయని అర్థమైన వెంటనే మరో కొత్త ప్రమాదాన్ని సృష్టిస్తారు. తను ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చేస్తుంది అది. యువరాజు మందిరంలో ఉండిపోయిన వసంతుడి దగ్గరికి పోతే అక్కడికి కూడా వచ్చి తనతో పాటు తన జతగాడిని కూడా చుట్టుముడుతుంది. చింతల తోపులో విడిది చేసి ఉన్న స్వాములవారి ఎత్తుగడ ఏమిటో తెలుసుకోవటానికి వచ్చి తీవ్రమైన ఆపదలో చిక్కుపడిన తన అవివేకాన్ని తలుచుకుని చింతిస్తూ నగరం మధ్యభాగంలోకి పారిపోవాలనే ఆలోచనను మనస్సులో నుంచి తుడిచేసుకున్నాడతను. ఏదో ఒక విధంగా నగరంలో నుంచి వెలుపలకి పారిపోతాను. ఆముఖుడి శిష్యుల దెబ్బకు ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉంటే నిన్ను కలుసుకుంటాను అని వసంతుడిని తలుచుకుని విన్నపాలు చేసుకుంటూ కంటికి కనిపించిన చీకటి సందులోకి దారితీశాడు బలదేవుడు. అతన్ని పట్టి బంధించాలనే కోరికతో వేగంగా వస్తున్న స్వాములవారి శిష్యులు ఒక్క క్షణం తమ పరుగుల్ని ఆపి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చీకటి సందుల్లో మనల్ని తప్పించుకోవచ్చని ఆశపడుతున్నాడు ఆ దుండగేడు. ఎట్టి పరిస్థితిలోనూ వాడిని వదిలిపెట్టకూడదు. జాగ్రత్తగా అడుగులు వేయండి అని హెచ్చరించుకుని ముందుకు కదిలారు. చీకటి సందులోని అంధకారాన్ని ఆసరాగా చేసుకుని వారిని ఏమార్చాలన్న ఆలోచన బలదేవుడికి లేదు. అతని మనస్సులోని ఆలోచన ఒక్కటే ఒక్కటి. తాము ప్రయోగించిన అగ్నిజ్వాలలు నిరుపయోగం అయిపోయాయని తెలిసిన మరుక్షణం విచక్షణారహితంగా అంతకంటే భయంకరమైన మంత్రప్రయోగాలను చేస్తారు ఆముఖుడి శిష్యులు. నగరంలో ఉండగా తను లొంగిపోకూడదు ఆ ప్రయోగాలకి. ప్రమాదం తన ఎదుట ప్రత్యక్షం కాకముందే నగరం వెలుపలకి వెళ్లిపోవాలి. బలదేవుడు అలా 100 ధనువుల దూరం పరుగుతీశాక అంతమైపోయింది అతను అనుసరిస్తున్న చీకటి సందు. మరో 100 బాహువుల దూరంలో అతనికి అగుపించింది ఆకాశం అంటుకుంటున్నట్లు ఎత్తుగా ఉన్న కోటగోడ. ఆ గోడ వెంబడి కొద్ది దూరం పరిగెత్తిన తరువాత అతనికి కనిపించింది గట్టిగా మూసి ఉన్న కోటగుమ్మం. నగరంలో నుంచి వెలుపలికి వెళ్లటానికి, వెలుపలి నుంచి లోనికి పోవటానికి అందరూ ఉపయోగించే ప్రధాన ద్వారం కాదది. నగరంలో ఏవైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు అప్పటికప్పుడు ఆవలికి పోయేందుకు నిర్మించబడిన అత్యవసర ద్వారం. సాధారణ సమయాల్లో ఎప్పుడు చూసినా మూసివేసే ఉంటుందది. 25 మంది బలాఢ్యులు కలిసికట్టుగా ప్రయత్నిస్తే గాని ఆ తలుపులు తెరుచుకోవు. అటువంటి తలుపుల్ని తను ఒంటి చేత్తో తెరవగలననే నమ్మకం బలదేవుడికి లేదు. ప్రధాన ద్వారం ఇంకా కొద్ది దూరంలో కనిపించి తీరుతుంది. అక్కడికి పోయినా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. అక్కడ కాపలా ఉండే వీరభట్లకు ఏదో ఒక కాకమ్మ కథను చెప్పి నా పని గడుపుకుంటాను.
పది మంది చూస్తూ ఉండగా స్వాముల వారి శిష్యులు నన్ను సమీపించలేరు అని తనలో తాను అనుకుంటూ పరుగు వేగాన్ని హెచ్చించబోతుండగా తెలిసి వచ్చింది దట్టిలో ఉన్న శిలల్లో కదలిక ఏదో ఏర్పడిన వైనం విడివిడిగా పెట్టిన గాజు గోళీల మాదిరి గలగలమని కదిలాయవి అంతటితో ఆగకుండా సన్నటి వేడిమిని వెలువరించటం మొదలుపెట్టాయి గుండె లాగినంత పనైంది అతనికి దక్షిణ హస్తంతో ఆ శిలలున్న ప్రదేశాన్ని గట్టిగా నొక్కుతూ మనసులోనే వాటికి సాష్టాంగ నమస్కారం చేశాడు సమయం కాని సమయంలో మీ ఉనికిని బట్టబయలు చేసుకోకండి ఆముఖడి శిష్యులు చాలా దగ్గరలోనే ఉన్నారు ఇప్పుడు మీరు మీ అల్లరిని ఆరంభిస్తే మీ గురించి వారికి తెలిసిపోతుంది ఇంతవరకు మేము పడిన కష్టమంతా మట్టి కొట్టుకుపోతుంది అని వేడుకుంటూ మరింత వేగంగా ముందుకు కదిలాడు మూడు బాహువుల దూరం మాత్రమే పోగలిగాడు అతను ఉన్నట్లుండి మెలికపడింది అతని పాదం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో తల్ల క్రిందులుగా పల్టీ కొట్టి నేలను కౌగలించుకున్నాడు ముఖం నేలకు పొడుచుకొని అప్పటికప్పుడు నిమ్మకాయంత బొప్పి ఒకటి నుదుటి మీద ప్రత్యక్షమవుతున్న లెక్క చేయకుండా పైకి లేచి విపరీతమైన ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు బలదేవుడు నిమిషానికోసారి నేలను కౌగలించుకోవటం నాకు బాగా అలవాటైపోతున్నట్లనిపిస్తోంది ఎందుకిలా జరుగుతోంది అని తనను తానే ప్రశ్నించుకుంటూ ఉండగా చుట్టూ చూస్తున్న అతని కనులకు అస్పష్టంగా అగుపించింది కోట గుమ్మానికి ఒక ధనువు యువతలగా కోటగోడలో నిర్మించి ఉన్న రహస్య ద్వారం ఒకటి కోటల్ని గురించి కోట గుమ్మాల గురించి పూర్తిగా తెలిసి ఉన్నవారికి మాత్రమే అది ఒక ద్వారమని అర్థమవుతుంది సామాన్యులకు కోటగోడలో వచ్చిన ఒక చిన్న వంపు మాదిరి అగుపిస్తుంది అదే పనిగా వేడిమిని వెలువరిస్తున్న శిలల్ని తడుముకుంటూ శిలా విగ్రహంలా నిలుచుండిపోయాడతను చీకటి సందును అధిగమించి స్వాములవారి శిష్యులు ఆ గోడ సమీపంలోకి వచ్చిన మరుక్షణం తన బండారం బట్టబయలైపోతుందని తెలుస్తూనే ఉన్నా ఏమాత్రమూ తొందరపడలేదు బలదేవుడు ఏగుడు దిగుళ్ళు ఎత్తుపల్లాలు ఏవీ కనిపించకూడని రాచవీధిలో కాలు మడతపడే పల్లపు ప్రదేశం ఎలా ప్రత్యక్షమైందో ఇప్పుడు నాకు బోధపడింది ఆముఖుడి శిష్యులు ప్రయోగించిన అగ్నిజ్వాలల నుంచి నన్ను రక్షించటానికి మీరే ఆ పల్లాన్ని సృష్టించారు అవునా దట్టిలోని శిలల్ని ఉద్దేశించి ప్రశ్నించాడు అతను ఊహించిన పద్ధతిలో సమాధానం రాలేదు భుజం మీద చేయి వేసి ఎవరో బలంగా నెట్టినట్లు తూలుకుంటూ పోయి కోటగోడలో కనిపిస్తున్న వంపు దగ్గర పడిపోయాడు ఆలస్యం చేస్తే ఆ కనిపించని శక్తి ఈసారి తనను కోటగోడకేసి కొడుతుందన్న అనుమానం వెంటనే అతని మనస్సులో అడుగుపెట్టింది మీరు నాకు సహాయం చేయదలుచుకుంటే సున్నితమైన పద్ధతుల్లో చేయొచ్చు నిలబడి ఉండగానే మృదువుగా నన్ను ముందుకు నడిపించవచ్చు ఇలా నేల మీదకి నెట్టి దుమ్ముల్లో పొరలాడించవలసిన అవసరం లేదు అని శిలల్ని ఉద్దేశించి కోపంగా అంటూ క్రింది నుంచి లేచాడు ఎదుట ఉన్న వంపును ఎడమ చేతితో తడిమాడు గురుకులంలో తమ సర్వశాస్త్రాలతో పాటు యుద్ధ విద్యల్ని కూడా అభ్యసించాడు కోటల్ని కట్టడం వాటిని రక్షించటం అవసరమైతే ముట్టడి చేయటం మొదలైన విషయాలతో పాటు కోట గోడలకు కోటల్లోని భవనాల దగ్గర అగుపించే రహస్య మార్గాలను కనిపెట్టే అంశాలలో కూడా శిక్షణ పొంది ఉన్నాడు పదే పది క్షణికాల్లో అతని వామహస్తానికి తగిలింది కోటగోడలో అత్యంత నేర్పుగా నిక్షిప్తపరిచిన ఒక లావుపాటి మీట దాన్ని బలంగా అదిమిన వెంటనే కిరకిరమని శబ్దాలు చేస్తూ ప్రక్కకు తొలగింది గోడలోని ఒక పెద్ద రాతిపరిగ క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోనికి పోయి లోపలి భాగంలో అగుపించిన మరో మీటను కూడా బలంగా అదిమాడతను సరిగ్గా అదే సమయంలో చీకటి సందును వదిలి గోడ దగ్గరికి వచ్చేశారు అతన్ని అనుసరిస్తున్న స్వాములవారి శిష్యులు ఇక్కడి నుంచి ముందుకు పోతే నగర ప్రధాన ద్వారం వస్తుంది అక్కడ ఉండే వీరభట్లు మనల్ని గమనిస్తే అనవసరమైన ప్రశ్నలు వేసి మనల్ని ఇరకాటంలో పెడతారు అన్నాడు వారిలో ఒక్కతను సమాధానం ఇవ్వటానికి ఒక్క క్షణికం కూడా ఆగలేదు వారందరికీ నాయకుడి మాదిరిగా కనిపిస్తున్న వ్యక్తి ఆ దుండగీడు ప్రధాన ద్వారం దగ్గరికి పోకముందే మనం పట్టుకోవటం ఎంతో శ్రేయస్కరం అంటూ తమలో కొందరిని అటుకేసి పరిగెత్తించాడు ప్రధాన ద్వారం వైపు పోకుండా మరో దిశకు అతను పారిపోయి ఉండటానికి అవకాశాలున్నాయి కదా ఆ అంశాన్ని కూడా విస్మరించలేదతను ముందుకు పంపగా మిగిలిన వారిని వెంటబెట్టుకుని తను స్వయంగా రెండో దిశలో అడుగువేశాడు రహస్య ద్వారం మూసుకుపోతున్న ఆఖరి క్షణంలో బలదేవుడికి కనిపించిన దృశ్యాలవి
దట్టిలో ఉన్న శిల్ల ముందుచూపును తలుచుకుని మురుసుకుంటూ ముందుకు కదిలాడతను. కోటగోడకు ఆవలి ప్రక్కన ఉండే అగట్ట క్రింది నుంచి పాము మాదిరి మెలికలు తిరుగుతూ అతన్ని తీసుకుపోయిందా మార్గం. పావుఘడియ తరువాత నగరానికి యోజన దూరంలో ఉన్న కొండగుట్టల్లో వదిలిపెట్టింది. ఎత్తైన ఒక గుట్టలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ మాదిరిగా తయారు చేయబడి ఉంది ఆ మార్గంలో నుంచి వెలుపలికి వచ్చే ద్వారం. పశువుల్ని మేపుకోవటం కోసమని అటుగా వచ్చే పశువుల కాపర్లకు ఆ విషయం తెలియకుండా దట్టమైన అడవి పొదలు కావాలనే పెంచబడ్డాయి ఆ మార్గానికి అడ్డుగా. ఆ పొదల్ని తప్పించుకుని ఈవలికి వచ్చిన బలదేవుడికి తను ఎక్కడ ఉన్నాడో, నగరానికి ఎంత దూరంలో ఉన్నాడో అవగతం కాలేదు. నడుమెత్తును ఉన్న ఒక బండరాయి మీద కూర్చుని వేగంగా అడుగులు వేయటం వలన కలిగిన అలసటను అణుచుకోవాలని అనుకున్నాడు అతను. కాని అలా చేయలేకపోయాడు. కంటికి కనిపించని మనిషెవరో వెనుక నిలబడి ముందుకు నెడుతున్న అనుభూతి మరోసారి అతనికి కలిగింది. ఎంత ప్రయత్నించినా కాలు నిలదొక్కుకోవటం చేతకాక వేగంగా కదిలాడతను. పదే పది నిమిషాలలో అతనికి అగుపించింది ఎత్తుగా ఎదిగి ఉన్న ఒక అశ్వత్థ వృక్షం. పూర్వకాలంలో ఆ గుట్టలను ఆశ్రయించుకుని బ్రతికిన వారెవరో శ్రద్ధాభక్తుల్ని ప్రదర్శించి ఆ వృక్షం క్రింద నిర్మించారు ఒక చిన్న గ్రామదేవత ఆలయాన్ని. శిల్పకళలో సరైన నైపుణ్యం లేనివారు తయారు చేసిన ఒక అమ్మవారి విగ్రహం వంటి కొండరాయి ఆ ఆలయంలో ప్రతిష్ఠించబడి ఉంది. అక్కడ ఆగి ఆ అమ్మవారికి నమస్కరిద్దామని అనుకున్నాడు బలదేవుడు. అప్పుడు కూడా అతను అనుకున్నట్లు జరగలేదు. వెనుకున్న వ్యక్తి పిడికిళ్లు బిగించి భుజాల మీద బలంగా కొట్టినట్లు ముందుకు తూలి అమ్మవారి విగ్రహం ప్రక్కన పడిపోయాడు. అంతకుముందు తగిలిన ప్రదేశంలోనే మరోసారి తగిలింది పెద్ద దెబ్బ. బాధను భరించటం అసాధ్యమైపోయింది. కనుల ముందు రంగురంగుల నక్షత్రాలు ప్రత్యక్షమవుతుండగా స్పృహ తప్పి అచేతనంగా ఉండిపోయాడు బలదేవుడు. తన ముఖం మీద ఎవరో బలంగా ఒక ముష్టిఘాతాన్ని వెలువరించినట్లు ఉలిక్కిపడుతూ గాలిలోకి ఎత్తి ఉంచిన తన దక్షిణ హస్తాన్ని ఒక్కసారిగా క్రిందికి దింపివేశాడు చింతలతోపులో మట్టి వేదిక మీద ఆసీనుడై ఉన్న ఆముఖుడి ప్రథమ శిష్యుడు. ఏవైంది గురుదేవా, ఏం జరిగింది అని ఆందోళన నిండిన కంఠంతో ప్రశ్నించాడు అతని ఎదుట చేతులు జోడించి నిలవబడి ఉన్న స్వాముల వారు. మా మాటలు ఆలకించటానికి వచ్చిన అగంతకుడు సామాన్యుడు కాదు. మేము ప్రయోగించిన అగ్నిజ్వాలల నుండి తప్పించుకున్న క్షణంలోనే అతను సామాన్యుడు కాదని మేము గ్రహించి ఉండవలసింది. ఇప్పుడు సమయం అధిగమించిపోయింది. ఉరుము వంటి కంఠంతో అంటూ తన సహచరులకేసి చూశాడతను. అతను ఎటువంటి వాడైనా సరే వదిలిపెట్టకూడదు. అతన్ని సర్వనాశనం చేసి తీరవలసిందే అన్నాడు వెంటనే ఒక సహచరుడు. గాఢంగా నిట్టూరుస్తూ దక్షిణ హస్తంతో తన కనులను ఒత్తుకున్నాడు ప్రథమ శిష్యుడు. సామాన్య మానవులెవరికీ అగుపించని రహస్య మార్గం గుండా కోటలో నుంచి అవతలికి వెళ్లిపోయాడతను. నగరం వెలుపల ఉన్న నల్లరాతి గుట్టల్లో అడుగుపెట్టి అరక్షణికంలో అదృశ్యమైపోయాడు అని చెబుతూ ఉండగా అతని మాటలకు అడ్డుపోయాడు స్వాములవారు. ఆముఖస్వామి శిష్యుల దీర్ఘదృష్టి నుంచి తప్పించుకోగల సమర్థుడు ఈ భూమి మీద ఉన్నాడంటే ఎందుకో మాకు నమ్మబుద్ధి కావటం లేదు. మరోమారు ప్రయత్నించి చూడండి గురుదేవా. వినకూడని మాటేదో చెవుల పడినట్లు కనులెర్ర చేసి అతని వంక చూశాడు ఆ శిష్యుడు. మనం ఎవరిమో, ఎందుకు ఈ నగరంలోకి వచ్చామో, ఇచ్చట మనం సాధించవలసిన కార్యమేమిటో మనకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదని నీకు సుస్పష్టంగా చెప్పి పంపాము. మా శక్తులనే అపహాస్యం చేసి ఆవలికి పారిపోగల శత్రువు నీ చుట్టుపట్ల ఉన్న సంగతిని నువ్వు గమనించుకోలేకపోయావు. అసమర్థుడివి. మెరుపులు లేకుండా నేలను తాకే పిడుగుల మాదిరి కంగు కంగుమని వెలువడుతున్న ఆ మాటల్ని ఆలకించేసరికి చన్నీటి స్నానం చేసినట్లు చెమటలతో తడిసిపోయింది స్వాములవారి శరీరం. నా వల్ల క్షమించరాని అపరాధం జరిగిపోయింది గురుదేవా. ప్రథమ తప్పిదం క్రింద ఈ ఒక్కసారికి క్షమించి కర్తవ్యాన్ని బోధించండి. దయచేసి నాకు మార్గాన్ని చూపించండి. జీరపడిన కంఠంతో అత్యంత దీనంగా వేడుకున్నాడు స్వాములవారు. అప్పటికీ శాంతించలేదు ప్రథమ శిష్యుడి ఆగ్రహం. అనితర సాధ్యమైన భైరవ దేవతను సాధించి ఎప్పుడో ఏనాడో ప్రాణాలు కోల్పోయిన మా గురుదేవులను తిరిగి బ్రతికించుకోవాలని, మా గురుభక్తిని ప్రదర్శించుకోవాలని క్షణికం కూడా విశ్రాంతి తీసుకోకుండా మంత్రయాగాలను నిర్వహిస్తున్న మాకు తీరని శిరోవేదనను తెచ్చిపెట్టావు.
మా పనులకు అడ్డు తగలగలిగే ఒక శత్రువుకు మమ్మల్ని చూపించి ద్రోహం చేశా. నువ్వు క్షమార్హుడివి కాదు, నీకు పతనం తప్పదు అంటూ దక్షిణ హస్తాన్ని గాలిలోకి ఎత్తబోయాడు. సుడిగాలిలో చిక్కుబడిన ఎండుటాకులా గజగజ వణికిపోతూ అమాంతంగా ప్రథమ శిష్యుడి పాదాల మీద పడ్డాడు స్వాములవారు. ఎడమ పాదంతో అతని శిరస్సును బలంగా తన్ని ఏదో మంత్రాన్ని ఉచ్చరించబోతున్న ప్రథముడిని వెంటనే వారించారు మిగిలిన శిష్యులు. మన శక్తులనే అపహాస్యం చేయగలిగిన ఆ దుండగుడు ఈ సామాన్యుడి సాధారణ నేత్రాలకు గోచరిస్తాడని అనుకోవటం మన భ్రమ. మనకు ఎదురు నిలవగల శత్రువులు మన చుట్టుపట్ల ఉన్నారని ఇప్పటికైనా మనకు తెలిసి వచ్చినందుకు ఎంతగానో సంతోషిద్దాం. వారి మూలకంగా మన లక్ష్యం దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందాం. మన కనుసైకల్లో బ్రతికే లెంకలకు లెంకయ్యతను ఈ ఒక్కసారికి క్షమించేద్దాం అంటూ అనునయించారు. ఆ మాటల్లోని యథార్థాన్ని అంగీకరిస్తున్నట్లు తల ఊపుతూ 10 క్షణాల తరువాత నెమ్మదిగా తన కోపాన్ని తగ్గించుకున్నాడు ప్రథమ శిష్యుడు. వంచిన తల ఎత్తకుండానే అతని పాదాల మ్రోలపడి ఉన్న స్వాములవారు మెల్లిగా పైకి లేచి అత్యంత భక్తి శ్రద్ధలతో చేతులు జోడించాడు. అమోఘమైన యక్షిణీభూతం తమ చెప్పు చేతల్లో ఉన్నది. ఎంత దూరంలో ఉన్న శత్రువునైనా రెప్పపాటు కాలంలో భస్మం చేసి రాగల పిశాచ గణాలు తమ ఆజ్ఞలకు లోబడి నడుచుకుంటూ ఉంటాయి. వాటిలో ఏ ఒక్క శక్తిని పంపకం చేసినా అరక్షణికంలో హతమారిపోతాడు ఆ దుండగేడు. ఒక్కసారి మీ మహిమను ప్రదర్శించి ఈ ఆపదను గట్టెక్కించండి గురుదేవా గద్గద స్వరంతో ప్రాధేయపడ్డాడు. ఆ మాటల్ని ఆలకించిన మరుక్షణం మరోసారి ఆగ్రహోదగ్ధుడై ఆముఖుడి ప్రథమ శిష్యుడు తమ గురువుగారిని అధ పాతాళానికి అణిచివేస్తాడని భయపడ్డారు స్వాములవారి శిష్యులు. హాహాకారాలు చేసి తమ ఆందోళనను వెల్లడిస్తే ఆ కోపం తమ మీదకి కూడా ప్రసరిస్తుందని నోళ్లను అదుముకున్నారు. వారందరూ ఊహించినట్లుగా రూక్షణ వీక్షణాలను ప్రసరింపచెయ్యలేదు ఆముఖుడి ప్రథమ శిష్యుడు. గాఢంగా నిట్టూర్చి తల అడ్డం తిప్పాడు. ఆశ్చర్యంగా చూడబోయిన స్వాములు వారిని వారించారు ఇతర శిష్యులు. కాళిక కంఠహారంలో నుంచి చెదిరి తల ఒక పక్కకు పడిపోయిన జాతి శిలలు కొన్ని ఈ నగరంలో ఉండి ఉంటాయని మన అనుమానం అవునా? బిక్కమోగంతో తమకేసి చూసిన స్వాములు వారితో అన్నాడు ఆముఖుడి శిష్యుల్లో ద్వితీయుడు. అవునని తలూపాడు స్వాములవారు. అసామాన్యమైన ఆ శిలలు కంఠహారంలో నుంచి వేరుపడినంత మాత్రాన తమ శక్తుల్ని కోల్పోయి ఉంటాయని భ్రమపడకూడదు. అవి ఎక్కడ ఉన్నా తమ చుట్టూ జరిగే విషయాల్ని ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉంటాయి. తమకు వ్యతిరేకంగా గాని తమకు సహాయపడదలుచుకున్న వారి ఆట కట్టించేందుకు గాని మంత్రప్రయోగాలు జరిగితే వెంటనే స్పందించి తీరతాయి. మా శక్తుల్ని ఇప్పటికిప్పుడు అడ్డుకోకపోయినా తమ ఉనికి మనకు తెలియకుండా ఉండటానికి తగిన వనరుల్ని సృష్టించుకుంటాయి. సుదీర్ఘమైన ఉపన్యాసంలా వినవచ్చిన ఆ మాటలు స్వాముల వారిని మరింత అయోమయంలోకి నెట్టేశాయి కాబోలు. ఇంకాస్త బేలగా చూశాడతను. ఆ చూపులు ప్రథమ శిష్యుడి చికాకును అధికం చేశాయి. నువ్వొట్టి మందమతివని తెలియక ఇక్కడికి పంపటం పెద్ద తప్పైపోయింది. ఈ నగరంలో కాళిక కంఠహారంలోని శిలలేవైనా ఉండి ఉంటే మా శక్తులు వాటిని ప్రభావితం చేస్తాయి. అవి మనకు ఇక కనిపించనే కనిపించవు. అందువల్ల మేం పెద్ద పెద్ద ప్రయోగాలు చేయకూడదు. పారిపోయిన అగంతకుడిని నువ్వే నీ శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించి పట్టుకొని తీరాలి. అర్థమైందా? తుప్పు పట్టిన కత్తులు ఒకదానితో ఒకటి ఒరుసుకొని వికృత ధ్వన్లు చేసిన విధంగా ఒడలు జలధరించే కంఠంతో కోపంగా అన్నాడతను. ముఖం మీద ఉద్భవించిన స్వేద బిందువుల్ని అరచేతితో అద్దుకోవటానికి కూడా భయపడుతూ అలాగేనన్నట్లు గబగబా తల ఊపాడు స్వాములవారు. మరణించి మట్టిపాలైపోయిన మా గురుదేవుడు ఆముఖస్వామిని సజీవుణ్ణి చేయకుండా మమ్మల్ని అడ్డుకోగల శక్తి కాళిక కంఠహారంలోని శిలలకు మాత్రమే ఉంటుంది. వాటిలో ఒక పచ్చను ఏదో ఒక విధంగా మనం చేజిక్కించుకోగలిగితే మిగిలినవన్నీ నిర్వీర్యమైపోతాయి. అప్రమత్తుడవై నీకు అప్పగించిన పనిని సక్రమంగా పూర్తి చేయి అంటూ చటుక్కున మట్టి వేదిక మీద నుంచి క్రిందికి దిగాడు ప్రథమ శిష్యుడు. అతనితో పాటు మిగిలిన వారు కూడా ముందుకు కదలటానికి సిద్ధపడుతూ ఉండటాన్ని గమనించి, నేను మిమ్మల్ని ఆవాహన చేసిన కార్యం అలాగే ఉండిపోయింది. యువరాజు సుదంతుడి అనారోగ్యాన్ని సరిచేయలేకపోతే
రాకుమారికి నామీది విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆమె తలుచుకుంటే నన్ను ఈ నగరంలో నుంచి అవతలకి తరిమివేయగలదు. భయం నిండిన కంఠంతో విన్నవించుకున్నాడు స్వాములవారు. అరమూసిన కనులతో రెండు క్షణికాలు దీర్ఘంగా ఆలోచించి, మా గురుదేవులు ఒక ప్రత్యేకమైన పనిని దృష్టిలో ఉంచుకుని సృష్టించిన శక్తుల కారణంగా యువరాజు ఆపదల పాలైనాడు. అతని అనారోగ్యాన్ని సరిచేసే ప్రతిభ మాక్కూడా లేదు అంటూ దక్షిణ హస్తాన్ని గాలిలో ఊపాడు ప్రథమ శిష్యుడు. వెంటనే ఆ చేతిలో ప్రత్యక్షమైందో రక్షరేకు. యువరాజు శరీరం మీది దెబ్బలను ముష్టిఘాతాలను నయం చేయటానికే ఇది ఉపయోగపడుతుంది. దీన్ని అడ్డుపెట్టుకుని నీకు అప్పగించిన పనిని దిగ్విజయంగా పూర్తి చేయి అంటూ అతనికి అందించాడు. ఎంతగానో సంతోషిస్తున్నట్లు ముఖమంతా నవ్వులమయం చేసుకుంటూ ఆ రక్షరేకును తన దుస్తుల్లో భద్రపరుచుకున్నాడు స్వాములవారు. తలను వంచి తన గురుదేవులందరికీ నమస్కరించాడు. తిరిగి అతను తలను పైకెత్తేసరికి గాలిలో కరిగిపోయినట్లు అదృశ్యమయ్యారు ఆముఖుడి శిష్యులు. శిరస్సు తెగి మట్టిలో పొర్లాడవలసినంత ఘోరమైన ప్రమాదమేదో తప్పిపోయినట్లు తేలికగా నిట్టూరుస్తూ మట్టివేదిక మీద కూర్చున్నాడతను. యువరాణి వద్దకు రాగానే దీన్ని ప్రసాదిస్తాను. మన కనులు కప్పి పారిపోయిన అగంతకుడిని వెతికే కార్యాన్ని కూడా ఆమెకే అప్పగిస్తాను. రక్షరేకును బయటకు తీసి చూపిస్తూ తన శిష్యులతో అన్నాడు, మన మాటల్ని ఆమె నమ్ముతుందా గురుదేవా? వెంటనే ప్రశ్నించాడు అతని శిష్యుల్లో మొదటి వ్యక్తి. అతను ఒక అమాయకుడని తను భావిస్తున్నట్లు నవ్వాడు స్వాములవారు. యువరాజు సుదంతుడి అనారోగ్యానికి పారిపోయిన అగంతకుడే కారకుడని నమ్మకంగా చెబుతాను. అతన్ని పట్టి ప్రజలందరి సమక్షంలోనే శిరఛేదనం చేయిస్తే గాని యువరాజు మామూలు మనిషి కాలేడంటాను. నమ్మక ఏం చేస్తుంది? క్రూరంగా చూస్తూ అన్నాడు. తమ గురువుగారి తెలివితేటల్ని గమనించి ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు అతని శిష్యులందరూ. గ్రామదేవత గుడిలో అడ్డదిడ్డంగా పడిపోయిన బలదేవుడికి తూర్పు దిక్కు తెల్లబడుతుండగా తెలివి వచ్చింది. బరువుగా ఉండే పలుగుతో పొడిచినట్లు పోటెత్తిపోతున్న శిరస్సును తడుముకుంటూ గుడిలో నుంచి ఈవలకు వచ్చాడతను. పెద్ద పెద్ద కనులతో తనవంకే చూస్తున్నట్లున్న గ్రామదేవత విగ్రహానికి వినయంగా నమస్కరించి చుట్టూ ఉన్న బండలను పరిశీలించాడు. తనను చుట్టుముట్టబోతున్నదని అనుకున్న ఆపద తప్పిపోయిందని తెలుసుకోవటానికి మరో పావుఘడియ పట్టింది అతనికి. ఆపద తప్పిపోబట్టే అమ్మవారి సన్నిధిలో నుంచి యువతలకు రానిచ్చాయి దట్టిలోని శిలలు. తప్పిపోలేదని ఏమాత్రం అనుమానం వచ్చినా వెన్నుమీద ఇంకో దెబ్బ వేసి అక్కడే పడుకోబెట్టి ఉండేవి. ఆ మాటలు మనస్సులో మెదిలిన వెంటనే తనకు తెలియకుండానే దట్టిని తడుముకున్నాడతను. తడుముకున్న వెంటనే నిప్పు కణికల మీద చెయ్యి వేసినట్లు ఉలిక్కిపడ్డాడు. నగరంలో కోటగోడ దగ్గర ఉండగా సన్నపాటి సెగలను వెలువరించటం మొదలుపెట్టాయి ఆ శిలలు. ఆ వేడిమి ఇంకా వెలువడుతూనే ఉన్నది. మీ ఆలోచనలేమిటో నాకు అవగతం కావటం లేదు. మీ వరస చూస్తుంటే ఇంకోసారి నన్ను నేల మీదకి నెట్టి మట్టిలో పొర్లాడించేటట్లు కనిపిస్తోంది. తనలో తను అనుకుంటూ ముందుకు అడుగు వేశాడు. సూర్యుడు 2-3 బారల దూరం ఆకాశంలో ప్రయాణం చేసేటంత వరకు ఆ గుట్టల్లోనే కాలక్షేపం చెయ్యాలని అతని ఆలోచన. ఆ తర్వాత నెమ్మదిగా వెనుతిరిగి నగరంలోకి పోవాలని కోరిక. యువరాజు భవంతిలో నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచి తను ఆహారమేది తీసుకోలేదన్న సంగతి గుర్తుకు వచ్చేసరికి అతన్ని బాధించసాగింది ఆకలి. తినదగిన పళ్ళుగాని ఫలాలుగాని ఆ చుట్టుపట్ల ఏవైనా లభిస్తాయేమోనన్న కుతూహలంతో 100 ధరువుల ఎత్తున్న ఒక కొండగుట్టను అధిగమించటానికి పూనుకున్నాడతను. గుట్ట పైభాగాన్ని చేరుకోబోతున్న సమయంలో అధికమైంది దట్టిలోని శిలలు వెలువరుస్తున్న వేడిమి. అరక్షణం కూడా భరించటం చేతకాక ఆ శిలల్ని దట్టిలో నుంచి బయటకు తీశాడతను. తీసిన వెంటనే కనులు మిరుమిట్లు గొలిపే కాంతుల్ని వెలువరించటం మొదలుపెట్టాయవి. ఆ కాంతులు ఎప్పుడు ఎందుకు వెలువడతాయో బలదేవుడికి తెలుసు. అందమైన నవ్వు తన ముఖాన్ని కాంతివంతం చేస్తుండగా ఆ శిలల్ని కనులకు అద్దుకున్నాడు. మీతో పాటు కంఠహారాన్ని అలంకరించిన మరో శిల ఈ చుట్టుపట్ల ఎక్కడో నిక్షిప్తమై ఉన్నదని నాకు తెలిసింది. మీరు దట్టిలో విశ్రాంతి తీసుకోండి. మీ సహచర శిలను వెతికి మీతో చేర్చే బాధ్యత నాది. దయచేసి వెలుగుల్ని ఉపసంహరించుకోండి అంటూ వేడుకున్నాడు.
నగరాన్ని వదిలి తను అటుగా రావటానికి కారకులైన ఆముఖుడి శిష్యుల దీర్ఘదృష్టికి ఈ వెలుగులు కనిపిస్తాయేమోనని అతని భయం. అటువంటి నదురు బెదురు తమకు లేనట్టు నిరభ్యంతరంగా మరికొద్దిసేపు ప్రకాశించి మెల్లిగా శాంతించాయి శిలలు. గుబగుబలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుని చుట్టూ చూస్తున్న బలదేవుడు నిట్టూర్చి వాటిని దట్టిలోకి నెట్టివేశాడు. అతను అధిరోహిస్తున్న కొండగుట్ట ఆవలి పక్కన ఎత్తుగా ఎదిగి ఉన్నది ఒక ఫలవృక్షం. గాలివాలున గుట్ట మీదకి కూడా వ్యాపిస్తున్నాయి సువాసనలు. ఆకలి తీర్చుకునేందుకు అవకాశం అంత త్వరగా లభిస్తుందని అతను అనుకోలేదు. సంతోషిస్తూ అతి వేగంగా ఆవలి పక్కకు దిగి ఆ వృక్షాన్ని సమీపించాడు. చేతికి అందుబాటులో ఉన్న ఒక పండు మీద చేయి వేయబోతుండగా అతని చెవులకు సోకింది ఒక ఆర్తనాదం. మగకంఠంలో నుంచి వెలువడిన శబ్దం కాదు అది. పరువు ప్రాయంలో ఉన్న కన్నెపడుచు ఎవరో తీవ్రమైన ఆందోళనతో అరిచిన అరుపు. ఆకలి బాధను అణచుకోవాలన్న కోరికను మరిచిపోయి అత్యవసరంగా ఆ శబ్దం వినవచ్చిన దిశకు పరుగుతీశాడతను. కొండగుట్ట మీది నుంచి పూర్తిగా కిందకు దిగిన తరువాత కూడా తనకు ఎవరూ అగుపించకపోవటంతో అతని హృదయాన్ని ఆవరించుకున్నాయి రకరకాల శంకలు. తనను పట్టుకోవటానికి అసాధ్యమని ఎంచి ఆముఖుడి శిష్యులు పన్నిన పన్నాగం కాదుగదా, ఎందుకైనా మంచిదని వామహస్తాన్ని దట్టి వెనక్కి పోనిచ్చాడతను అక్కడుండే పటకా కత్తి కోసం. యువరాజు మందిరంలో నుంచి ఈవలికి వస్తూ ఆ ఖడ్గరాజాన్ని వసంతుడికి అప్పగించి వచ్చిన సంగతి వెంటనే గుర్తుకు వచ్చేసరికి ఒక్కసారిగా చల్లుమంది అతని శరీరం. సరైన ఆయుధం లేకుండా శత్రువుల ఎదుటపడటం అత్యంత ప్రమాదకరం కదా. వేగంగా కొట్టుకుంటున్న గుండెల్ని చిక్కబట్టుకుంటూ చుట్టూ చూశాడతను సరైన ఆయుధం కోసం. ఎండవేడిమికి నల్లగా కమిలిపోయిన కొండరాళ్లు గుట్టలుగా పడి ఉన్నాయి ఆ ప్రదేశంలో. వాటి మధ్యలో నుంచి అతని కర్ణేంద్రియాలకు సోకింది అంతకుముందు అతనికి వినవచ్చిన కంఠం. ఇక్కడున్నాను వీరుడా, ఈ బండల మధ్య పడి ఉన్నాను, త్వరగా వచ్చి సహాయం చేయకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటాను అంటూ అతన్ని అర్థించిందది. 10 అంగల్లో బండలను సమీపించి ముందుకు తొంగిచూశాడతను. చూసిన మరుక్షణం ఎగిరి వెనక్కి దూకాడు. నిలువెత్తున ఉన్న ఆ బండరాళ్ల గుట్టల దగ్గర చెల్లా చెదురుగా పడి ఉన్నాయి కొండగుట్ట మీది నుంచి కిందికి దొర్లుకు వచ్చిన చిన్న చిన్న రాళ్లు అనేకం. పెద్ద పులి తలకాయి మాదిరిగా ఉన్న ఒక రాయిని చేతుల్లోకి తీసుకున్నాడు. ఊపిరిని వెగబట్టి తను తొంగిచూసిన ప్రదేశంలోకి విసరబోతుండగా, ఆగు వీరుడా, కొంచెం ఆగి నా దీనా రావాలని శ్రద్ధగా ఆలకించు. నీకు అపకారం చేయటానికి పిలువలేదు, నీ సహాయం అర్థించటానికి పిలిచాను అని ఆక్రోశించింది అక్కడ చుట్టలు చుట్టుకొని ఉన్న ఒక కాలసర్పం. గాలిలోకి ఎత్తిన కొండరాయిని నెమ్మదిగా నేల మీదకి వదులుతూ ఆ సర్పం వంక ఆశ్చర్యం నిండిన కనులతో చూశాడు బలదేవుడు. ఆముఖుడి శిష్యులను చూసిన అదటుకు మతి భ్రమించి అటువంటి దృశ్యాలు అగుపిస్తున్నాయని అనిపించింది అతనికి. మతిభ్రమించటం కాక మరేమిటి, మానవుణ్ణి చూసిన మరుక్షణం తన కాకోల కరాల దంష్ట్రాలకు బలి చేసే కాలసర్పం తనతో సంభాషించటం ఏమిటి? మనుషులందరినీ శత్రువులుగా ఎంచే ఆ భుజగరాజం తన సహాయాన్ని ఆపేక్షించటం ఎలా సంభవించింది? అతని మనస్సులో మెదులుతున్న ఆలోచనలు తనకు అర్థమైనట్లు పడగను కాస్తంత ఎత్తుకు ఎత్తింది ఆ కాలసర్పం. నూనె పూసినట్లు నెగనెగ మెరుస్తున్న శరీరాన్ని స్వల్పంగా కదిలించే ప్రయత్నం చేస్తూ మరోసారి అతనితో మాట్లాడింది. పశుపక్ష్యాదులు ఈ సృష్టిలో మానవుడి కంటే భిన్నమైన ప్రాణులను మంచిక చేసుకోగల శక్తి నీకు ఉన్నది. నరులెవరికీ అర్థం కాని రకరకాల మాటలు నీకు అర్థమవుతాయి, మర్చిపోయావా? పుష్కరుడు తనకు ప్రసాదించిన శక్తిని గురించి పూర్తిగా మరచిపోయిన తన తెలివి తక్కువ తనానికి తనను తానే నిందించుకుంటూ ఆ కాలసర్పం ఎదుట మోకరించి కూర్చున్నాడు బలదేవుడు. అమోఘమైన శక్తులు కలిగిన జాతి మీదని మా మానవుల నమ్మకం. సాధారణ మానవుణ్ణైన నేను నీకు ఏ విధమైన సహాయం చేయగలను? ఆ సర్పపు కనుల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. మాటలతో సమాధానం చెప్పలేదా కాలసర్పం. పడగను వంచి తన శరీరాన్ని చూపించింది. ఆశ్చర్యంగా చూసిన బలదేవుడి హృదయం అమితమైన జాలితో ద్రవించిపోయింది వెంటనే. ఎన్నో రోజుల క్రితం ఏ పని మీదనో ఆ కొండరాళ్ల మధ్యకు వచ్చిందా సర్పం.
దురదృష్టం వెన్నంటటంతో దడదడ దుర్లి సరిగ్గా దాని నడుము మీద పడింది ఒక గుట్ట పైభాగంలో ఉన్న పెద్ద బండరాయి. తీవ్రమైన దెబ్బ తగలటంతో అక్కడి నుంచి అడుగు ముందుకు జరగలేకపోతుందా జీవి. ఏ క్షణంలోనైనా నా జాతికి శత్రువులైన పక్షులు ముంగిసలు ఇచ్చటికి వచ్చి నన్ను చూస్తాయేమోనన్న భయంతో ఒడికిపోతున్నాను. సర్వాంతర్యామిని ప్రార్థిస్తూ ప్రాణాల మీద ఆశను వదిలేసుకుని జీవిస్తున్నాను. నా పూర్వజన్మ సుకృతం కొద్దీ నువ్వు కొండగుట్ట మీదకి రావటం నాకు కనిపించింది. వీరుడా, నాకు సహాయం చేయవా? జాలి గొలిపే కంఠంతో దీనంగా అర్థించింది. ఎటువంటి సహాయమో చేయటానికి వీలు కానంత విధంగా నుజ్జునుజ్జైన ఆ సర్పపు శరీర భాగాన్ని చూస్తూ నుదురు రుద్దుకున్నాడు బలదేవుడు. పశుపక్ష్యాదులతో మాట్లాడడం, వాటి వల్ల సహాయాలను పొందటమే పుష్కరుడి ద్వారా తనకు సంక్రమించిన విద్య. పాడైన శరీర భాగాలను సరిచేయటం కాదు. మామూలు సమయాల్లో మనిషి నిలబడినంత ఎత్తుకు పడగను లేపే ఆ కాలసర్పం ఇప్పుడు భూమికి జారెడు ఎత్తుకు కూడా పైకి లేవలేకపోతోంది. అయినా సరే అలాగే ఓపిక తెచ్చుకొని తలను కాస్తంత పైకెత్తి ఉంచిందది. గురివింద గింజ వంటి కనులతో సూటిగా అతని ముఖంలోకే చూస్తోంది. అది అనుభవిస్తున్న శారీరక బాధ, మానసిక సంక్షోభం అన్నీ ఆ కనుల్లో గూడు కట్టుకుని ఉన్నట్లు గోచరించి వికలమైపోయింది అతని అంతరంగం. వైద్య విద్యలు తెలిసిన మానవుణ్ణి కాదు నేను. కావాలంటే నిన్ను ఇక్కడి నుంచి ఏదో ఒక సురక్షిత ప్రదేశంలోకి తరలించగలను తప్ప మరే సహాయమూ చేయలేను అంటూ నొప్పి కలగకుండా ఆ సర్పాటి చేతుల్లోకి తీసుకోబోతూ ఉన్నట్లుండి ఉలిక్కిపడ్డాడు. సర్పానికి కూడా అవగతమైంది ఆ విషయం. ఏమైంది వీరుడా, ఏదైనా ప్రమాదం ముంచుకొస్తోందా? వణుకుతున్న కంఠంతో వెంటనే అడిగింది. సర్పాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాన్ని విరమించి కుడి చేతితో నుదుటిపై కొట్టుకున్నాడతను. సంజీవని మూలికను చెంతనుంచుకుని జీవన్మరణ సమస్యలను గురించి చింతిస్తున్న మందమతిని నేను, మూర్ఖుడిని అని తనలో తాను అనుకుంటున్నట్లుగా పైకే అంటూ తన దట్టీలో విశ్రాంతి తీసుకుంటున్న జాతిశిలలు రెండింటినీ బయటకు తీశాడు. పూటకోటి పెద్దమ్మ పోషించే గోమాత శరీరం మీది గాయాలను చిటికిలో మాయం చేసిన మహత్తర శిలలవి. ఆర్తితో అలమటిస్తున్న ఆ సర్పపు బాధనెందుకు దూరం చేయలేవు? అతని ఆలోచన తమకు అర్థమై అతని మతిమరుపుతనానికి నవ్వుకుంటున్నట్లు గుప్పుమని వెలిగాయి ఆ శిలలు. భక్తిపూర్వకంగా వాటిని కనులకు అద్దుకుని అవి జాగ్రత్తగా దెబ్బతిన్న కాలసర్పపు శరీర భాగానికి తగిలించాడు బలదేవుడు. ఒక్కసారిగా ఆ శిలలు వెలువరిచిన కాంతిని భరించటం అసాధ్యమై కనుల్ని గట్టిగా మూసుకున్నాడు. తిరిగి అతను కనులు తెరిచేసరికి తమ కాంతుల్ని ఉపసంహరించుకున్నాయవి.